పదం సుధాకర్ వివేక్ ఎవరైతే రోమ 1 21 మరియు దేవుని ఎన్ని చూశారండి ఆ వాక్యం తెలుదండి దేవుడు ఆ దేవుడు యేసు ప్రభువారే కదా అంటారు అవును యేసు ప్రభువారే కాదని ఎవరన్నా ఆయన వారు ఏం చేశారు వారు దేవుని भक्ति वणि तो आये मन रक्षण को
మనం నిర్లక్ష్యం చేస్తే ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటాము? ఆయన ఇవ్వనైన బహుమానం ఎవరు సంపాదించుకోవాలి? నీ కొరకు నా కొరకు ఆయన నీతి కలిగిన న్యాయాధిపతి, మన క్రియలను బట్టి, మన హృదయ స్థితిని బట్టి, ఆయన ఎడలో మనకు కలిగిన ప్రేమను బట్టి ఆయన మనం ఇవ్వాలనుకున్న అద్భుతమైన ప్రణాళికలో భాగంగా ఆయన సిద్ధపరిచినవి, దేవుడు తాను సిద్ధ తనకు ప్రేమించి వారికి ఆయన సిద్ధపరిచినవి అని కంటికి కనబడలేదు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయం గోచరము. అతి వాటిని ఆయన సిద్ధపరుస్తూ నీకు నాకు ఇవ్వాలని, మనం అలంకరించాలని, మన నేత్ర దృష్టిని పెంపొందించాలని, మన ప్రతి విధమైన తండ్రికి బాష్ప బిందువును ఆయన గురించి వేయాలని, తన కుమారుడితో పాటు మనని తన గృహంలో హక్కుదారుగా దత్తపుత్రాత్మను అనుగ్రహించి తన సొంత కుమారుని రక్తధార చేత మనం విమోచించి విడుదల చేసిన, మనం విడిపించిన, తన హక్కుదారుగా చేసిన దేవుడు మనం మనం ఎదురు చూస్తూ ఉన్నాయి. దేవుడిని ఏడు ఆయన దేవుడిగా వారి దేవుడిని ఎరిగి ఆయన దేవుడిగా మహిమపరచలేదు. చూశారండి, మనం దేవుణ్ణి తెలుసుకుంటే చాలు, దేవుణ్ణి కేవలం తెలుసుకుంటే చాలు. ఏం చేయాలి మనం చెప్పండి? వారి దేవుడిని మహిమపరచలేదు, దేవుడిగా ఆరాధించలేదు, దేవుడిని మహిమపరచలేదు. కృతజ్ఞత స్తుతులు చెల్లింపను వారు వ్యర్థులై ఎవరు గొప్ప, ఏది గొప్ప, ఏది సరైంది, వాక్యం విని దాని ప్రకారం నడుచుకోవాలని సాధారణమైన తీర్మానం చేయకుండా మనుషులు ఏం చేస్తున్నారు? పలానా పాస్టర్ గారు చాలా గొప్పవాడు, చదువులేదు, అనుభవం లేదు, ఆయనకి మధ్య లేదు, ఆశీర్వాదం అని తెలియకుండా ఎక్కడో సంపాదించుకుంటున్నాడు అనుకుంటాను. ఇవన్నీ వ్యర్థమైన వివాదాలు, దేవుని ఎరగని హృదయంలో నుండి వచ్చే తుచ్చమైన ఆలోచన. దేవుని ఎరిగిన వారు దేవుడిని దేవునిగా మహిమపరచాలి. వాదములలో వ్యర్థులైపోయే వివాదాస్పదమైన అంశాలలో చిక్కుకొని గొప్పతనాలు, లోకములో ఆశలు, ఆకాంక్షలను బట్టి మనుషులు తమ చెడు త్రోవలను తొలగిపోతే చిత్తము కాదు అంటాయి. ఈ హృదయ కాలస్వామ్యం హెచ్చరిక చేస్తున్నా. పరిశుద్ధమైన తన పరిశుద్ధ సన్నిధానం సమకూర్చుకున్న మన దేవుడు మన నుండి ఆశిస్తూ ఉన్న విషయం ఏంటి? 25 వచనం చదివే. అట్టి వారు దేవుని సత్యమును అసత్యమును, ఎవరైతే దేవుని ఎరిగి ఉండి వారిని దేవుడిగా గడపరచక మహిమపరచక ఉండి తుచ్చమైన దురాశలకు అపవిత్రతకు అప్పగించబడిన వారు, వారు ఏం చేస్తారంటే దేవుని సత్యమును అసత్యమునకు మార్చి ఏం చేస్తారంటే వాళ్ళు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు బదులు సృష్టమనే పూజించి సేవించి హల్లెలూయా. సృష్టికర్తకు బదులుగా యావత్తు ఈ సకల చరాచర జగత్తును మహత్తు కలిగిన తన మాట చేత ఉనికిలోనికి తెచ్చిన వాడు, శూన్యమును భూమిని వేలాడదీసిన వాడు, ఈ భూమికి అవసరమైన సూర్యచంద్ర నక్షత్రాలను, సప్త సముద్రములను, వివిధ రకాలైన వస్తు వాహనములను, ప్రకృతిలో రాము పురుగులను, ఆకాశ మార్గంలోని ఆ యొక్క పక్షులను, సముద్ర జలచరములను, భూజంతువులను నిర్మించి తన కోరిక చెప్పుకున్న తన కుమారుని తన కుమారుడుగా మనం ఉండాలని ఆదాన్ని సూచించిన దేవుడు నాకు వారి అబద్ధము లోనే అసత్యము నమ్మిన మానవుడు త్రోవ తప్ప వాళ్ళ త్రోవ తప్పిన మనుషుని ప్రేమించుకునే విడువల కృప చూపించు. మనము తన కుమారుని ఆత్మస్వరూపిగా ఉన్న శరీరం లేని దేవుడు శరీరధారి కృపా సత్యమును రంగరించుకుని కనీక కడుపున పుట్టి 2000 సంవత్సరాల క్రితం ఈ భూమండలంలో సకల మనుషుల రక్షణ కొరకై అవతరించిన దేవాది దేవుని ప్రియ కుమారుడు, ఏకైక కుమారుడు, అద్వితీయ నాయకుడైన యేసు ప్రభువు వచ్చాడు. దేవుడు ఎలా పుట్టాడు అంటే యేసు ప్రభువు నాకు వచ్చాడు. ఆ యేసు ప్రభువు వచ్చి నిన్ను రక్షించి మనం పట్టిన బుద్ధితనం, ఆత్మసమలమైన తెగులు మనను ఆవరించిన చీకటి ఆరోగ్య పరిశుద్ధతలోని మనం స్థిరపరచుతాడు. క్రీస్తులే బండలో స్థాపించుతాడు. మనకు బదులుగా మన శ్రమను యావత్తు తాను భరించుతాడు. శక్తివంతుడైన దేవుడు మన నిమిత్తం
శరీరధార్యం శరీరధార్యం దేవుడు మనం తెలుసుకుని ఆ దేవుని ఆరాధించి ఆయన పరిశుద్ధ దినము ఆయన శ్రమ పొంది తిరిగి మూడవ దినం జయించిన దినము పునరుత్థాన పాలుతో అపవాదిని జయించిన దినము మా సేవకు మానవాడి మరణానికి భయపడుచు వణుకుతున్న తరుణంలో మరణకు ముళ్ళు నిలిచి చేసిన జయశాలి అయిన క్రీస్తు నోడు లేవా నేను అడుగుతున్నాను ఏమనుకో బాగా మీకు నోడు ఉన్నాయన్నారు తెలుసు కానీ అది కేవలం ఆదివారం స్పెషల్ కరీస్ దానితో మరి ఇంకా ఏదేదో చేయడానికి కాదండి దేవుని కూడా స్తుతించుకోండి హల్లెలూయా ఆవిడ పాట పాడారు ఏమనంటే అయ్యా నా కళ్ళు ఉన్నంత సేపు నేను లేదయ్యా కళ్ళు పోయి నిన్ను చూసే నేత్రాలు నాకు ఇవ్వయ్యా ఆత్మీయ సహోదరుడు ఆత్మ సంబంధమైన పరిచయం నాకు కుడి కోసంగా నేను ఎంచుకుంటూ వచ్చిన తల్లిపాం యేసుకాంతం గారు ఏమని పాడతాడంటే నేను రెండయ్యా పాట పాడి నేను పాట కొట్టుకుంటున్నాడు కనుక ఒక ఒక ఆవిడ చంద్రలేవు గారంట ఆమె పాడారు బుద్ధి స్త్రీగా ఉంది దేవుని మంచి పరిచయం మరి అందరూ తెలియదు పెద్ద వయసు దేవుని మీ పిల్లరా నేను మీకు ప్రేమతో మనం చేస్తున్నాను మిమ్మల్ని తిట్టడం కాదు మిమ్మల్ని పట్టడం కాదు గద్దించడం కాదు నా కోపాన్ని తీర్చుకోవడం కాదు నాకేమి కోపం ఉంది మీ మీద నేను మీలాంటి పని మీ మీద ఎలా దేవుని ప్రేమ ఉన్నదో నా మీద అలాంటి పని మీకు నాకు దేవుడు ఒకే విధమైన హెచ్చరిక చేస్తాను హల్లెలూయా నేను ఆయన బిడ్డ నా భుజాల మీద భారం పెట్టి సేవ చేయాలి మీకు హెచ్చరిక సరైన హెచ్చరిక చేసి ఆత్మ సంబంధం